Hi friends, hello. Welcome back to our channel. Iroju akkolti grahapravesham. Iroju ante night repu ratham anamata. Chudandi illlo andra hadavadiki ela unnaru choistanu. Chandri, say hi. Hi. Tanu cleaning process lo undi. Papato akkolu chinnu nani. Hi. Candy papa. Hi. Hi Candy. Hi. అత్తయ్య వీళ్ళిద్దరు వంట పనిలో ఉన్నారు. చూడండి వంట మధ్యాహ్నానికి వంట రెడీ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వస్తే బావా. హాయ్ బావా. బావా టిఫిన్ చేసి చిల్ అవుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్, అప్డేట్స్ అన్నీ మీకు అందిస్తా. ఓకేనా? చలో బాయ్. చూసారు కదండి, ఇది మే 7th అనమాట. ఆ రోజు నైట్ గృహప్రవేశం, తెల్లవారు సత్యనారాయణ వ్రతం అండి. నేను ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు అక్కడక్కడ ర్యాండమ్గా కొన్ని వీడియో క్లిప్స్ తీశాను, అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? చలో లెట్స్ గో టు ది వీడియో. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం అండి, బ్రేక్ఫాస్ట్ టైము. ఎల్లో కలర్ శారీలో కనిపిస్తుంది కదా, తనే మా అక్క, వాళ్ళదే గృహప్రవేశం. తను టిఫిన్ చేసి పూజ సామాన్ తీసుకురావడానికి బయటకు వెళ్తుందన్నమాట. ఇక్కడ వీడియో నాకు మా చిన్న అక్క వాళ్ళ బాబు హెల్ప్ చేశాడు షూట్ చేయడంలో. టిఫిన్ చేసి అందరు కూర్చొని టీవీ చూస్తున్నారు. అందరు అంటే పిల్లలు టీవీ చూస్తున్నారు. మిగతా వాళ్ళు హడావిడిలో ఉన్నారు. అండ్ ఇక్కడ నైట్ ముహూర్తం వచ్చేసి గృహప్రవేశం ముహూర్తం 12:25 అండి, 12:25. సో మేము 11:30 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం ఎర్లీగానే అక్కడికి వెళ్ళి ఉన్నాము, టైంకి గృహప్రవేశం చేద్దామని. తను వచ్చేసి పంతులు గారు అండి. ఇక్కడ నేను మీకు యాస్టీజ్గా పెడుతున్నాను, చూడండి. ఓకేనా? అండ్ ఈ రెడ్ బ్లౌజ్ వచ్చేసి మా అక్క వాళ్ళు ఆడపడచ్చు. చూడండి క్యాండీ పాప్ని మా అక్క ఎత్తుకున్నాం. గుమ్మడికాయ పట్టుకోవద్దు, అక్కడ పోయిన తర్వాత చూసారు కదండి, ఇంక ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు. ఏం ఫోటోలు, గుమ్మడికాయ, పసుపు, కుంకుమ పూలు అలా ఉంటాయి కదా, బయలుదేరుతున్నారు. తోడుకోడలు అన్నమాట. చుట్టాలను ఎక్కువ ఇక్కడ బ్లూ శారీ ఉంది కదండి, స్కై బ్లూ. తను మా ఎక్కువ చుట్టాలు నేను పిలవలేదండి, జస్ట్ బావ వాళ్ళ తరఫున అండ్ అమ్మ మా వారికి సింపుల్గా చేసుకున్నాము. స్టార్ట్ అయ్యారు ఇక్కడ. పూలు 5 తీసుకుంటాం.
నాకు పాప ఉంది కాబట్టి సాల్ట్ సారీ ఉప్పు డబ్బా ఇచ్చారు, ఉప్పు తీసుకెళ్ళాలి కదా. ఇక్కడ అన్నయ్య కారులో కొందరిని కొందరిని వదిలేస్తున్నారు. చింతకాయ పచ్చడి అలా తీసుకెళ్తారు కదండి. డ్రెస్లో ఉన్నది మా వదిన అనమాట, తను చింతకాయ పచ్చడి ఇప్పుడు వచ్చేసి మా సెకండ్ వచ్చేసామండి. కొత్త ఇక్కడ మా నాన్న అన్న బాబా ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళు బాగా అలవాటు క్యాండీకి. నాన్న దగ్గర ఉంటే ఇంకా ఆడవద్దు. వీడియో తీస్తున్నా లేదు, దాంట్లో ఫొటోస్ తీసుకోవచ్చు. టైం ఉంది కదా, అంటే ముహూర్తానికి ముందే స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. వెయిట్ చేస్తాం ముందే నిలబడి అక్కడ వాకిల్ దగ్గర. టైంలో చేశారండి పంతులు గారు, బాగా చేశారు. అమ్మ ఇట్టాను తీసుకోవా సక్కగా ఇటు చెప్పుగా ఫోన్ చెప్పండి. నైట్ గృహప్రవేశం మిడ్ నైట్ కదా, ఎక్కువ మంది లేరు. తెల్లవారి వ్రతానికి కొంచెం ఎక్కువ మంది అటెండ్ అయ్యారన్నమాట. చాందిని హుషారుగా నిలబడండి పంతులు గారు. మీరు కలకల్లాడుతున్నారు ఫోటోలు పెట్టుకొని హుషారు మనం కలకల్లాడము. పిల్లలు పాపం అందరూ టైర్డ్ అయినట్టున్నారు, నిద్ర వస్తున్నట్టు ఫేస్లు అన్నీ డల్గా ఉన్నాయి చూడండి. పిల్లలు అంటే హైట్లో ఉన్నారు కదా, వీడియో తీయడం కుదరట్లేదు. నేనే చేశాను ఇక్కడ క్యాండీ కూడా మేల్కొని బ్యాక్ లో ఉన్నారు కదా. చూసారు కదా ఇంకా కొడతారు కదా కొట్టి, అలాగే ఇంకా ఉంటాయి కదా వాకిల్ దగ్గర పూజలన్నీ అవన్నీ చేసి తయారీ లోపల గ్రహణం అత్యంత అనుకూల్యత అతిశయోక్త శిల్మాన బలి దదామి. అన్న ఇక్కడ నితిన్ చిన్నోడు కదా, వాడి పాపం సరిగా పగలు కొడతాడో లేదని చెప్పేసి మా నాన్న హెల్ప్ చేశాడు పగలు కొట్టడంలో. అది పగిలిపోవాలి కదా, సో అండ్ ఇక్కడ చూడండి ఏమేం చేస్తారు. చెప్పను పుష్పాలు తీసుకొని పూజ కొద్ది పసుపు గులాబీ తీసి
అభ్యంతరం ఏదైనా కొద్దిగా అండ్ ఇక్కడికి వచ్చేసాక టైం అయిందండి. లోపలికి వెళ్తున్నారు దేవుడి ఫోటోలు పట్టుకొని. ఇంకా ఇంట్లో ఒడ్లు కూడా చల్లుతారు కదండి, ఇట్లా ప్రతి రూమ్లో ఇల్లంతా ఒడ్లు చల్లుతా ప్రతి రూమ్లోకి వెళ్ళొచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఏదో ఒక రూమ్లో పూజ చేయించాడండి. అక్కడ పసుపు కుంకుమ పెట్టి టెంకాయ కొట్టి అలా కర్పూరం. ఇలా ఒక రూమ్లో కాదండి ప్రతి రూమ్లో టెంకాయ కొట్టించాడనమాట. టెంకాయ కొట్టించి అలాగే కర్పూరం వెలిగించారు.
అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేము కూర్చున్నాము, టైర్డ్ అయిపోయినట్టు. ఇంకా అక్కడ పంతులు గారు ఇంటి ఆడపిల్ల పాలు పొంగించాలంటారు కదా, అవి చేయిస్తున్నారన్నమాట అక్కడ. చూసారు కదండి వీడియో కంటిన్యూ అయ్యేలోపు మీరు ఒకటి మర్చిపోకండి, ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? హాల్లో ఇలా పొయ్యి పెట్టారండి, స్టవ్ మీద కాకుండా పొయ్యి మీద వెలిగిస్తే మంచిదని చెప్పేసి హాల్లో అలా ఇటుకలతో పొయ్యి పెట్టి పాలు అక్కడ పొంగిచ్చారు మా అమ్మ మా నాన్న. అండ్ ఇక్కడ 3 డేస్ దీపం వెలుగుతూ ఉండాలంటారు కదండి, అదండి. ఓకే కదా, చూసారు కదా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.